అసలు వెన్న ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే క్షీరసాగరము నుంచి ఉద్భవించింది కదా. క్షీరసాగరం అంటే పాల సముద్రం, అంటే పాలని కాచి తోడు పెట్టి ఆ పెరుగుని చిరికితే వచ్చినటువంటిదే వెన్న కదా. కాబట్టి ఆ వెన్నకు మరొక పేరు నవనీతము అని పేరు, ఆహ్లాదము కలిగించున్నది, ఐశ్వర్యము కలిగించేది అని మారు పేర్లు అన్నమాట. కాబట్టి మీరు ఏ దేవుడు పూజ చేసుకోండి వెన్న నైవేద్యం పెట్టచ్చు, కృష్ణుడికి పూజ చేసుకోండి వెన్న నైవేద్యం పెట్టచ్చు, శివుడికి పూజ చేయండి వెన్న నైవేద్యం, ఏ దేవతలకైనా వెన్న నైవేద్యం పెట్టచ్చు, నేతితో దీపారాధన చెయ్యొచ్చు. వెన్న నైవేద్యం పలానా దేవుడికి పెట్టకూడదు అని ఎక్కడా లేదు, నేతి దీపం పెట్టకూడదు అని ఎక్కడా లేదు. నెయ్యి వెన్న ఎంత పవిత్రమైనవయ్యా అంటే అందులోనూ ప్రత్యేకించి మనకి ఈ రామాయణంలో కూడా దశరథుడు చెప్తాడనమాట, రామ నువ్వు బయలుదేరి రేపు పొద్దున్న ఇప్పుడు వెళ్ళి పడుకో, రేపు నీకు పట్టాభిషేకం చేస్తాను, పొద్దున్నే లేచి పేలాలు వెన్న పాలు పెరుగు మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలకి నమస్కారం చేసుకునిరా అంటాడనమాట. కాబట్టి పాలు పెరుగు వెన్న ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు, ఐశ్వర్య ద్రవ్యాలు అని చెప్పబడ్డాయమ్మా. వెన్న నైవేద్యం మనం ఏ దేవతలకైనా పెట్టవచ్చు, దాన్ని చక్కగా మనం ప్రసాదంగా కూడా ఆ మాత్రం వెన్న తీసుకోవచ్చు, తప్పేం లేదు అన్నమాట.